చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లలకు నల్లని మచ్చలు పెట్టి పుట్టుమచ్చలుగా అందంగా చూపిస్తారు. కానీ కొంతమంది పిల్లల్లో ఎర్రని పుట్టుమచ్చలు వస్తాయి. అవి పుట్టుకతో వస్తాయా? వాటికి ఎలాంటి చికిత్సా విధానాలు అమల్లో ఉన్నాయి? వారి తల్లిదండ్రుల్లో ఎలాంటి అవగాహన ఉండాలి? ఇటువంటి విషయాలను చర్చించేందుకు మనతో పాటు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. సార్, పిల్లల్లో ఎర్రని మచ్చలు వస్తాయి కదా పుట్టుకతో, అవి ఎందుకు వస్తాయి సార్? అలా అంటే అందరి పిల్లలకు అక్కడో ఇక్కడో మామూలు నల్లని పుట్టుమచ్చలు అందరం గమనించినాయి. కానీ 1-2% మంది పిల్లల్లో పుట్టుమచ్చలు ఎర్రగా కూడా ఉంటాయి. అవి పుట్టినప్పుడు కనిపించవచ్చు, లేకపోతే 1-2 నెలల్లో బహిర్గతంగా ఎర్రగా చర్మం నుంచి మీదికి వచ్చి కనిపించవచ్చు, లేకపోతే చర్మంతో కలిసిపోయి ఎర్రగా దద్దు మాదిరిగా ఉండొచ్చు. దీన్ని చాలామంది గమనించరు. గమనించినప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకొస్తారు. ఇది మామూలుగా శరీర నిర్మాణం అవుతున్నప్పుడు రక్తనాళాలు ఒక దగ్గర ఎక్కువగా తయారై కుచ్చ మాదిరిగా అయినప్పుడు అవి ఎర్రని పుట్టుమచ్చ మాదిరిగా కనిపిస్తాయి. దాన్ని నీవస్ పోర్ట్వైన్ స్టెయిన్ అంటే, కానీ ఎర్రని రంగు మాదిరిగా కనిపించవచ్చు, లేకపోతే స్ట్రాబెర్రీ లేక చర్మం మీదికి వచ్చి బుడిపెలు బుడిపెలుగా ఉండి ఇర్రెగ్యులర్గా ఎబ్బెట్టుగా కనిపించవచ్చు. ఈ ఎర్రటి పుట్టుమచ్చలు దీన్ని ఒక రకమైన మామూలు స్కిన్ ట్యూమర్ అని కూడా అనొచ్చు. అది మామూలుగా తగ్గిపోయే ట్యూమర్లు. ట్యూమర్ అనగానే క్యాన్సర్ అని అనుకోవద్దు. మామూలుగా అయితే అందరూ ఆందోళన చెందుతూ ఉంటారు. ఈ పుట్టుమచ్చలు చూడగానే ఏదో అవకతవక ఉంది, ఇది కాస్మెటిక్గా ఏమన్నా అవుతుందా, లేకపోతే ఇది ఇంకేమన్నా గడ్డ మాదిరిగా తయారవుతుందా అనే అనుమానాలు ప్రతి తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు రావచ్చు. కానీ గమనిస్తే ఈ ఎర్రటి పుట్టుమచ్చలు 1-2 నెలలకు గమనించి ఆ తర్వాత బాప ఎదుగుతున్నా కొద్దీ అవి సైజు పెద్దగా అవుతూ ఉంటాయి. అలా 1-2 సంవత్సరాల వరకు ఎదిగి ఆ తర్వాత తగ్గుముఖం పడతాయి. సైజ్ ఇన్వల్యూట్ అయిపోతే అవసరం లేని రక్తనాళాలన్నీ కుంచుకుపోయి చిన్నగై మాయమైపోతూ ఉంటాయి. మామూలుగా 60% మంది పిల్లలకు 6 సంవత్సరాలు వచ్చే వరకు తగ్గిపోతాయి పూర్తిగా. 90% మట్టుకు 9 సంవత్సరాలు వచ్చే వరకు మాయమైపోతాయి. వాటంతా లవే మాయమైపోతాయి. మనం ఏం చేసినా చేయకున్నా తగ్గిపోతాయి అవి. ఏవైతే పోర్ట్వైన్ స్టెయిన్ మాదిరిగా ఉంటాయో, కొంతమందికి అవి దీర్ఘకాలికంగా చాలా రోజుల వరకు ఉండొచ్చు. వాటితో నష్టం ఏమి ఉండదు. కనుక అందరూ తల్లిదండ్రులు గమనించవలసింది ఏంటంటే, ఇవిని చూసి ఆందోళన పడొద్దు. అవి ఎంత పెద్దగా ఉన్నా క్రమేణా వయసు పెద్దగా అవుతున్నా కొద్దీ తక్కువ వాటంతలు అవే తక్కువైతాయి. కనుక పెద్దగా చికిత్స కూడా చేయవలసిన అవసరం చాలా అరుదుగా వస్తుంది. కొద్దిగా ఓపికతో 5-7 సంవత్సరాలు అంటే చాలామందికి ఇవి తగ్గిపోతాయి. కనుక రీఎష్యూరెన్స్ ముఖ్యము, వాటి గురించి అవగాహన ముఖ్యము, చర్యలు ముఖ్యం కాదు. చూసి చూడనట్టు ఊరుకుంటే వాటంతలు అవే తగ్గిపోతాయి. కానీ వచ్చిన వాళ్ళందరికీ ఇదేముంది, ఎందుకు వచ్చింది అని చెప్పడానికే కొద్దిగా వెనుక ముందు అవుతూ ఉంటారు. ఓపికతో మనకు కన్విన్స్ అయితే ఇతరులకు చెప్పడానికి కానీ ఇతరులు అందానికి పట్టించుకోవడం కానీ చేయవద్దు. ఇప్పుడు ఈ మచ్చలు వస్తే పిల్లల్లో తగ్గిపోతాయి చాలా వరకు అని అంటున్నారు కదా, మరి వీటి వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయంటారా? కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఎక్కువ మట్టుకు మేము వైద్య వృత్తులు ఏం గమనిస్తామంటే, అడపాదడప 1-2 ఉంటే అంత పట్టించుకోము. కానీ ముఖం మీద ఎక్కువగా కనిపించేది ఎక్కడ? ముఖం మీద, తల మీద, ఛాతి మీద, వెన్నుపూస మీద ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అవి చిన్నగా ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు. ఇవి ఇట్లా ముఖం మీద కనిపించినప్పుడు, తల మీద కనిపించినప్పుడు యువతల ఎలా పుట్టుమచ్చలు హిమాంజియోమాస్ ఉన్నాయో, ఈ హిమాంజియోమాస్ రక్తనాళాల కుచ్చలు, అలాగే
లోపటి అవయవాలలో కూడా ఉండే అవకాశాలు ఉంటాయేమో అని అనుమానం ఉంటుంది. అంటే తలకున్నప్పుడు, ముఖానికి ఉన్నప్పుడు, పెద్దగా ఎక్స్టెన్సివ్గా ఉన్నప్పుడు లోపల కూడా మెదడు రక్తనాళాలు కూడా ఇలా ఉండి అవి మెదడుకి ఏమైనా ఇబ్బంది కలిగిస్తాయేమో అని అనుమానం ఉంటుంది. అలా ఉన్నప్పుడు, లోపల కూడా ఉన్నప్పుడు మెదడు కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది, ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికైతే యువతల మచ్చలు ఉండి ఫిట్స్ ఉన్న పిల్లలకు తప్పనిసరిగా లోపల హిమాంజియోమాస్ ఇటువంటి మెదడులో కానీ ఇంకెక్కడ కానీ ఉన్నాయేమో అని అనుమానం పడి పరీక్షలు చేయించవలసిన అవసరం ఉంటుంది. అలాగే చాలా ఎక్కువగా హిమాంజియోమాస్ ఏదైనా పుట్టుమచ్చలు ఎక్కువగా ఉన్నప్పుడు, నంబర్ ఎక్కువ ఉన్నప్పుడు లోపల అవయవాలలో కూడా ఇవన్నీ ఉంటాయా, వాటితో పాటు కంజెంటల్ మాల్ఫార్మేషన్స్ ఇతర అవయవాలకు, గుండెకు కానీ, లివర్కు కానీ, కడుపులో కానీ, శ్వాసనాళంలో కానీ ఇటువంటి హిమాంజియోమాస్ ఉన్నాయా కడుపులో కానీ. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే రక్తం వాంతి చేసి వస్తారు. ఇటువంటి హిమాంజియోమాస్ కడుపు తోలుకు కూడా లోపల ఉంటే అవి బ్లీడ్ అయ్యి రక్తం వాంతి చేస్తారు, లేకపోతే దొడ్డి ద్వారా రక్తం పోతారు. అలానే లివర్లో కూడా హిమాంజియోమాస్ ఉంటే లివర్ పెద్దగా అయ్యి లివర్కు సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి. ఎప్పుడైతే గదువకు మెడ ప్రాంతంలో ఈ హిమాంజియోమాస్ ఈ పుట్టుమచ్చలు ఉన్నప్పుడు లోపల శ్వాసనాళంలో ఉండి శ్వాసకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. అలా అయినప్పుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇలా యువతల్నే కాకుండా వీటి తోడు లోపల అవయవాలకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. వాటి వల్ల కొన్ని ప్రమాదాలు, వాటి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ చర్మం మీద ఉన్న వీటికి ఏమైనా ఇబ్బందా అంటే చర్మం మీద ఉన్న వీటి కూడా ఎప్పటికీ కాదు, ఎప్పుడో ఒకసారి అవి పుండుపడడం కానీ, ఇన్ఫెక్షన్ రావడం కానీ, అల్సర్స్ ఫామ్ కావడం కానీ, అవి రక్తనాళాల కుచ్చే కనుక అవి అల్సర్ అయినప్పుడు బ్లీడింగ్ రక్తస్రావము ఆ పుట్టుమచ్చల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి కావాలని లేదు, కొంతమందికి అయ్యే అవకాశం. అది ఎప్పుడైతే పుట్టుమచ్చలు చాలా పెద్దగా ఉండి అవిటిని సరిగా చూసుకోలేనప్పుడు ఈ పెదవుకు కానీ లోపల పెదవుకు నోటి లోపటి భాగంలో కూడా ఉన్నప్పుడు అవి బ్లీడింగ్ కానీ ఇన్ఫెక్షన్ కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇలా బ్లీడింగ్ అయినప్పుడు, అల్సరేట్ అయినప్పుడు, ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు డాక్టర్లను సంప్రదిస్తే తగు సలహాలతో చికిత్స సులభంగానే ఉంటుంది. ఎప్పుడైనా కానీ వీటి బ్లీడింగ్ వచ్చినప్పుడు మనం ఒత్తి పట్టుకుంటే ఆగిపోతాయి అవి, కానీ ఎక్కువ సేపు ఒత్తి పట్టుకోవాలి, దానికి బ్యాండేజ్ కూడా వేయవలసిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే పుండు పుండు అవుతాయో దానికి యాంటీబయాటిక్స్ కానీ అవిటిని రెగ్యులర్గా క్లీన్ చేయడం కానీ జరుగుతుంది. అల్సరేట్ పుండు అయినప్పుడు వికారంగా కనిపిస్తుంది, కానీ ఓపికతో దీన్ని చికిత్స చేసుకుంటే అది గాయం మానిపోతుంది. దెబ్బ తాకితే వీటికి రక్తస్రావం వస్తుందేమో అని ప్రతి తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు. భయపడవలసిన అవసరం లేదని మేము చెప్తూనే ఉంటాము, ఎందుకంటే సమయంతో పాటు అవి తగ్గిపోతాయి కనుక. పెద్ద పెద్దగా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాల మాదిరిగా పెద్ద పెద్ద చికిత్సలు చేయవలసిన అవసరం లేదు వీటికి. కానీ ప్రతి ఒక్కరూ చాలా పెద్ద హిమాంజియోమాస్ ఉన్నప్పుడు శరీరం లోపటి భాగాలను కొన్ని పరీక్షల ద్వారా ఉన్నాయా లేదా అని ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి. ఎస్పెషలీ మెదడుకు సంబంధించిన హిమాంజియోమాస్ ఉన్నాయేమో అని స్కాన్ తీస్తే తెలిసిపోతుంది. అలానే లివర్కు కడుపులో ఏమైనా ఉన్నా చూడడానికి అబ్డామినల్ స్కాన్ చేస్తే సరిపోతుంది. కడుపులో నుంచి రక్తం కక్కినప్పుడు ఎండోస్కోపీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇలా లోపల కంజెంటల్ మాల్ఫార్మేషన్స్ ఇంకేమన్నా ఉన్నాయా అని డాక్టర్ గారిని సంప్రదించి తగు ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటే